మట్టిలో డ్యాన్స్ చేయాలి, చాలా ఉంటాయి, ఆ లైట్స్ పడుతూ ఉంటాయి. బట్ అంతే మెమరబుల్ ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఓకే, కీర్తి తన మెమరబుల్ ఇన్సిడెంట్ మీతో కాస్ట్యూమ్ చెప్పండి చెప్పండి చెప్పండి, మాకు కావాలి. యాక్చువల్గా స్పెయిన్ లో షూటింగ్ చేస్తున్నాం. ఓకే, బార్సిలోనాలో షూటింగ్ చేస్తున్నాం. అక్కడ థెఫ్ట్ ఎక్కువ. ఓకే, అక్కడ సో ఆ షెడ్యూల్ మొత్తానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నీ ఒక వ్యాన్లో పెట్టి షార్ట్ గ్యాప్ లో ట్రయల్స్ వేసుకుందాం అని చెప్పి వస్తే యాజ్ ఇట్ ఈస్ వ్యాన్తో లిఫ్ట్ చేసి బ్రేక్ చేసి మొత్తం కాస్ట్యూమ్ 4 సూట్ కేసులో 3 సూట్ కేస్ పోయింది. థ్యాంక్ గాడ్ ఆ 4th సూట్ కేస్ నా కంటిన్యూటీ కాస్ట్యూమ్స్. థ్యాంక్ గాడ్ అందులో కస్టమర్ కూడా లేరు. వ్యాన్తో సహాయం సీన్స్ ఇల్ల, వ్యాన్ కాదులేండి, జస్ట్ బ్రేక్ చేసి మొత్తం వ్యాన్ లేపేశారు. దేవుడా స్టైలిస్ట్ అయితే అప్పటికప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ వాళ్ళు అంతా అసలు లక్కీగా ఏంటంటే ఆ నెక్స్ట్ ఆ రోజు వర్క్ కి ఆ నెక్స్ట్ డే వర్క్ కి ఉన్నాయి, ఎందుకంటే అవి ట్రైల్స్ అయిపోయాయి ఆల్రెడీ. సో అందుకనే అవి సంథింగ్ ఏదో కొంచెం దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అక్కడ షూట్ చేయొచ్చు కానీ 2 వ్యానర్లో బట్టలు పెట్టుకోవాలి. చాలా చెప్తా ఐడియా. సో యా, నేను మెమరబుల్ దీని గురించి అడిగాను. ఇది షాకింగ్ మెమరబుల్. ఇది మరి టెన్షన్ అదే కదా. ఆయన అప్పటికి సాంగ్ ఇవన్నీ పోయింది. మరి ఇప్పుడు ఇవన్నీ అక్కడ భారీ బడ్జెట్ సినిమా, ఐ నో దట్. దాంట్లో కొంచెం ఎక్కువ బడ్జెట్ దీనికి కూడా అయిందన్నమాట, ఈ సూట్ కేసులు మిస్ కాకుండా. సో ఇప్పుడు మెమరబుల్ ఇన్సిడెంట్ లైక్ యూనో డెఫినెట్ గా మహేష్ బాబు గారు అమ్మాయిలు మహేష్ ఆ పేర్లో ఒక వైబ్రేషన్, ఆ పేర్లో ఒక మత్తు. ఈ ఫిల్మ్ లో ఒక లాస్ట్ సాంగ్ బాగుంటుంది.